నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం పాత బస్ స్టాండ్ లో గల ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను శంకుస్థాపనకు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆసన్న జీవన్నరెడ్డి మున్సిపల్ కమిషనర్ ఏ జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది పండిత్ వినిత పవన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆర్మూర్ వైస్ చైర్మన్ మున్నుబాయ్, కౌన్సిలర్లు తెరాస పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, పండిత్ ప్రేమ్, వర్తకుల సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. వ్యక్తి దేశ ప్రధాని కావాలి, మైనార్టీలకు దేశ ప్రధాని ముఖ్యమంత్రి కావాలి, పేద పెళ్లి కానీ ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ద్వారా 1,01,116 రూపాయలు ఇవ్వాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశ ప్రధాని కావాలి. ఇవాళ కేసీఆర్ కిట్ రావాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి ప్రధాని కావాలి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాలన్నా 24 గంటల కరెంటు ఉచిత క్వాలిటీ కరెంట్ ఇవ్వాలన్నా, ఈరోజు రైతులకు రైతు బంధు 50,000 కోట్లు ఇవ్వాలన్నా, 41,000 కోట్ల రూపాయలతో కరెంట్ ఇవ్వాలన్నా, 1,20,000 కోట్లతో కాళేశ్వరం లాంటి జాతీయ ప్రాజెక్టు కట్టాలన్నా, లేదంటే దళిత బంధు 1,00,000 కోట్ల రూపాయలతో దళితులకు దళిత బంధు ఇవ్వాలన్నా, రైతులకు రైతు బంధు, రైతులకు కరెంటు, రైతు బీమా రావాలన్నా, దేశక నేత ఈ దేశ ప్రధాని కేసీఆర్ కావాలని యావత్ తెలంగాణ అంతా చూస్తూ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రధాని మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే బాగుంటుందని బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ప్రజలందరూ ఇటువైపు చూస్తున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తాను. జై తెలంగాణ. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గౌరవనీయులు దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులకు చరిత్రలో ఇక్కడ లేని విధంగా, ప్రపంచ దేశాల్లో ఇక్కడ లేని విధంగా అట్టడిగిన పేద బడుగు బలైన వర్గాలైనటువంటి మా దళిత సోదరుల కోసం దళితులు ఎంతమంది ఉంటే అంతమందికి 10 లక్షలు ఇస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు ఇస్తాం, ఉద్యోగస్తులుంటే వారికి కూడా ఇస్తా అని చెప్పి ఈరోజు మొదటిసారిగా 100 మందికి ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. మా దళితులు ఒకటే చెప్తున్నారు, దేశంలోని 40 కోట్ల దళితులందరికీ దళిత బంధు రావాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశక నేత కావాలి, దేశ ప్రధాని కావాలంటున్నారు. దేశ ప్రధాని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే 40 కోట్ల దళితులకు దళిత బంధు వస్తుంది. దళితులకు అన్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అంటే ఒక మోసపు పార్టీ, నమో అంటే ఒక నమ్మించి మోసం చేసే మోసగాడి పార్టీ అని చెప్పి తేలిపోయింది. ఇలా 40 కోట్ల జనాభా ఉన్నటువంటి దళితులకు 12,700 కోట్ల రూపాయలు 39,48,000 కోట్ల బడ్జెట్ పెడితే దాంట్లో కేవలం 12,700 కోట్లే పెట్టి, కాబట్టి దళితులు ఈరోజు అంటే ఆ లెక్కన తీస్తే దేశంలో ఉన్న ప్రతి దళితుడికి 300 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దమ్మున్న ముఖ్యమంత్రి, వారు ప్రతి దళితుడికి 10 లక్షలు ఇవ్వడం, యావత్ తెలంగాణ మొత్తం దళితులకు ఇస్తాం, 17 లక్షల కుటుంబాలు ఉంటే మొత్తం కుటుంబాలకు ఇస్తామని చెప్పిన ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు ఆ దళిత అవగాహన సదస్సులో పాల్గొన్నాం, అనేక రకాల వ్యాపారాలు సూచించడం జరిగింది. ఆ వ్యాపారాలు రేపు ఎల్లుండి ట్రైనింగ్ కూడా ఇస్తాం వివిధ ఆ వ్యాపార సంస్థల ద్వారా, వారికి నచ్చిన స్కీములు ఎన్నుకోవచ్చు. అవి కాకుండా ఇంకా కొత్త స్కీములు కావాలంటే దానికి కూడా వారికి ఇస్తాం, మిషనరీలు దానికి కూడా ఇస్తాం, కారు ట్రాక్టర్ హార్వెస్టర్ నుంచి బ్యూటీ పార్లర్ నుంచి పడితే బార్బర్ షాప్ దాకా ఏదైనా పెట్టుకోవచ్చు, బేకరీ నుంచి థమ్స్అప్ దుకాణం దాకా ఏ దుకాణాన్ని పెట్టుకోవచ్చు. దళితులు లబ్ధి చేకూరే విధంగా అక్కడ లాభం వచ్చే విధంగా బిజినెస్ చేసుకోవచ్చు. కాబట్టి మరి ఒకవేళ ఈ 2 రోజులు కూడా రేపు ఎల్లుండి ట్రైనింగ్ ఉంటుంది, ఈరోజు అవగాహన సదస్సు అయింది, ఆర్మూర్ నియోజకవర్గంలో 100 మందికి ఇచ్చాం, రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో 2,000 మందికి ఇస్తాం, మళ్ళీ 2,000 మందికి ఇస్తాం,
దఫలవారీగా ఇస్తాం కాబట్టి దళితులంతా ఓపికతో ఎక్కడ కూడా ఒకరిని ఒకరు చూసి ఒకరు అసూయ చెందకుండా అందరికీ ప్రతి దళితుడికి ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని చెప్పారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి ఇయ్యాల అంబేద్కర్ కలలు కన్నా అంబేద్కరిజం రాబోతూ ఉంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మరి ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం నిజం కాబోతూ ఉంది.